జగనన్న భూరక్ష పథకాన్ని వైసీపీ నాయకులు అధికారులు భూభక్షపదంగా మార్చేశారని మాజీ మంత్రి టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమిరెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, రీసర్వే పేరుతో నిజమైన అర్హులకు కొత్త సమస్యలు సృష్టిస్తూ విలువైన భూములపైన వైసీపీ నాయకులు కన్నేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో 17 నెలలుగా లస్కర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో సోమశిలలో 25 టీఎంసీల నీరు వృధా అయిందని పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పార్లపల్లిలోని భూములను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 22A నిషేధిత భూముల జాబితాలోకి మార్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు పెంచలరావు, పార్లపల్లి గ్రామ నాయకులు సీతారామయ్య, శ్రీనివాసులు, మనుబోలు టౌన్ అధ్యక్షుడు వెంకటరమణయ్య, మండల నాయకులు బక్కయ్య నాయుడు పాల్గొన్నారు. మండలంలో పార్లపల్లిలో రచ్చబండి కార్యక్రమం వచ్చినాం. ఇక్కడ చెరువు ఎండిపోయి ఉంది. ఏందయ్యా అంటే ఎడంకాలవ లిఫ్టు పనిచేయటం లేదు, ఆపేశారు. కారణం 7-8 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాకానికి వద్దనే ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత దానికి కట్టాల్సిన కరెంటు బిల్లు కట్టలేదు. అందుకని మోటార్లు ఆగిపోయినాయి, మొత్తం ఎండబెట్టేశారు. చేజల్ల మండలం ఏటూరు దగ్గర నుంచి పొదలకూరు మండలం వరకు 25,000 ఎకరాలు, మొత్తం చేజల్ల పొదలకూరు మండలాల్లో 25,000 ఎకరాలకి లెవెల్ పడిపోయినప్పుడు లిఫ్ట్ పనిచేస్తేనే అది రైతులు పంటలు పండించుకుంటారు. చీనీ తోటలు, నిమ్మ తోటలు, మామిడి తోటలకు నీళ్లు పెట్టుకుంటారు. పశువులు మనుషులు నీళ్లు తాగేదానికి గ్రౌండ్ వాటర్ లేకుండా పోయే పరిస్థితి. అక్కడ దాదాపు 19 టీఎంసీలు, అంటే 30 టీఎంసీలు లెవెల్ పడిపోతే కండలేరు ఎడంకాలం మిట్ట కాలం కాబట్టి పనిచేయదు. ఈరోజు 19 టీఎంసీలు ఎంతో ఉంది, ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయాలి. మేము మా టైంలో 63 కోట్లు పెట్టి లిఫ్ట్ చేసి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చా, మీ టైంలో మూసేసి కూర్చున్నావు. కారణం ఏంటంటే కరెంటు బిల్లు కట్టలేదు. నువ్వు వ్యవసాయ మంత్రి, మళ్ళీ నీ సొంత మండలం, నీకు ప్రతిసారి ఓట్లేసి గెలిపించాలా? ఆఖరన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు? ఆయన అంబటి రాంబాబు, నీటిపారుదల శాఖ మంత్రి. ఇద్దరు కలిసి చెక్కభజన చేసుకుంటున్నారా? అంటే ఇటువంటివి కూడా చేయలేని దానికి దేనికి మీరు? ఆ సోమశిల యాప్రాన్ 2021-22 ఎవరు అడగకుండా సర్వే అనేది ఎప్పటి నుంచో ఉంది. బ్రిటిష్ టైం నుంచి ఒక చలాన్ని కడితే ఎవరు ఇద్దరు ముగ్గురు మధ్యలో ఏదైనా కొలతలు వేయాలంటే రాళ్ళు నాటిపోతారు. సర్వే చేస్తారు, అవసరమైతే సర్వే చేస్తారు. అవసరం లేకుండా రాష్ట్రం అంతా సర్వే చేయించి ఈరోజు పాలపల్లి విలేజ్ సర్వే చేశారు. మొత్తం పొలం మారిపోయింది. 21A కిందకు 22A కింద నిషేధిత భూముల కింద వచ్చేసింది. అంటే వీళ్ళు బ్యాంకులకు పోతే చెప్పారంట, అయ్యా మీ నిషేధిత భూములు కాబట్టి మీకు అప్పు ఇవ్వలేమో, మీరు వెనక్కిపోండి అని పంపించారంట. 22A కింద టోటల్ ఊరంతా ఘనకార్యం. ఆయన జగనన్న సర్వే, ఆయన రాళ్ల మీద కూడా జగనన్న సర్వే రాళ్ళు, జగనన్న భూరక్ష, భూరక్షలు కాదు ఇప్పుడు భూభక్షకులుగా మారిపోయినారు. ఇటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వేల కోట్లు పెట్టి చేస్తున్నారు. ఎందుకు? నిరుపయోగం. ఎందుకంటే దాంట్లో భూములు వైసీపీ నాయకులు భూములు కాజేసే దానికి పనికొస్తుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.